హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శివసూర్య స్టడీ ఛానల్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియో ఏమిటంటే గ్రామ సచివాలయం సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే లభించింది సొంత మండలంలోనే పోస్టింగ్స్ ఇస్తారట మూడు ప్రాంతాలను మాత్రమే ఎంచుకునే ఛాన్స్ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే సొంత మండలంలోనే పోస్టింగ్స్ సచివాలయ ఉద్యోగాలు విధి విధానాలు అయితే ఖరారయ్యాయి మూడు ప్రాంతాలను ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంది వీలైనంత వరకు వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ అయితే ఇస్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు వీలైనంత వరకు మొదటి ప్రా మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో మాత్రమే పోస్టింగ్ అయితే కన్ఫర్మ్ గా ఇచ్చేస్తారు ఒకే పోస్ట్కు ఎక్కువ మంది పోటీ పడినట్టు అయితే రెండు మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం అయితే ఇస్తారు అపాయింట్మెంట్ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్ ఆర్డర్లు అక్టోబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ వార్డు సచివాలయాలు ఈ రోజు ఉద్యోగులకు విజయవాడలోని నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల వ్యవస్థను అక్టోబర్ రెండవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని అయితే నిర్ణయించింది సొంత గ్రామంలో అయితే వేరు ఉద్యోగి సొంత మండలంలో మరి మరి ఇతర గ్రామం అయినా జిల్లాలో మరి ఎక్కడైనా కోరుకున్న ప్రాంతంలో అయితే పోస్టింగ్ ఇస్తారు పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను అయితే ఎంపిక చేసుకోవాలి సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల డిఎస్సీ ఆధ్వర్యంలో అయితే పోస్టింగ్లు ఇస్తారు ఆ మేరకు విధి విధానాలు అయితే ప్రభుత్వం ఖరారు చేసింది దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది కమిషనర్ శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదివారం సందేశాలు అయితే జారీ చేశారు ఉద్యోగాల పోషణలు కోరుకున్న కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను అయితే డిఎస్ఎల్ ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు గ్రామ వార్డు సచివాలయ రాత పరీక్షల ఫలితాల అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయ్యి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెల ముప్పైవ తేదీన జిల్లా కేంద్రాల్లో అయితే అపాయింట్మెంట్ లెటర్లు అయితే అందజేస్తారు విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ గారు పాల్గొంటారు అలాగే జిల్లాలో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకి అయితే అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తారు అపాయింట్మెంట్ లెటర్ల కంటే అపాయింట్మెంట్ లెటర్ అంటే అభ్యర్థి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్లు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్ ఆర్డర్లో తెలియజేస్తున్నట్లయితే అధికారులు పేర్కొంటున్నారు నియామక పత్రం అంటే ఏ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యామో దానికి తాలూకా ఒక నియామక పత్రాన్ని ఇస్తారు అదే మనకి ఎక్కడ పోస్టింగ్ వచ్చింది అనేది తర్వాత వేరేది ఇస్తారు కదా అందులో అయితే ఉంటుంది పోస్టింగ్ ఆర్డర్లో ఉంటుంది సీఎం కార్యక్రమం షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈ షెడ్యూల్ మనకు అనవసరం సో ఈ విధంగా అయితే గ్రామ సచివాలయం అభ్యర్థులకి అయితే నియామక పత్రాలు ఈ రోజు అయితే అందజేస్తున్నారు ఈ రోజు ఇచ్చే నియామక పత్రంలో ఏ పోస్ట్కు సెలెక్ట్ అయ్యారో క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటుంది అలాగే పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాక మనకే ఏ ఊరు వచ్చింది అని తెలియడం జరుగుతుంది మూడు ప్రాంతాలను అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది అందరూ దగ్గరగా ఉండే మీ మండలంలోనే మూడు ప్రాంతాలను అయితే ఎంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్